పందినాలండి. ఈరోజు 19th మార్చ్. అకుల ప్రెస్కిల్లా గురించి మనము చాలా విని ఉంటాము. ఈరోజు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి సంఘంలో అకుల ప్రెస్కిల్లా లాంటి దంపతులు ఉంటే వారి సంఘంలో పోషిస్తున్న పాత్ర వలన పరిస్థితులు మారిపోతాయి. రోమ నగరంలో మొదటిగా ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారు వీరే. వారు సమాజ మందిరాలలో చేసిన బోధల వల్ల చాలా వ్యతిరేకత వ్యాపించటం వల్ల రోమ ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. అందుకని క్రీస్తుశకం 49లో రోమ చక్రవర్తి క్లౌడియా యూదులందరినీ వారి దేశం నుండి బహిష్కరించడం వల్ల తాత్కాలికంగా దంపతులు కొరింత పట్టణానికి వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడే పౌలు వారిని కనుగొని, వారు వృత్తికి డేరాలు కుట్టువారు కాబట్టి పౌలు కూడా అదే పని చేస్తాడు, అందుకని వాళ్ళతో కలిసి పనిచేస్తూ కలిసే జీవించారు. 18 నెలలు అక్కడే ఉన్న పౌలు వారితో కలిసి ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. 1 కొరింథీ 16:19 ప్రకారం వారి ఇంటిలోనే సంఘం స్థాపించి వారు పౌలు యొద్ద నేర్చుకున్న విషయాలన్నీ, సువార్త సత్యాలన్నీ సంఘస్థులకు బోధించారు. అక్కడే వారు అపోలో అనే విద్వాంసుడు లేఖనాలయందు ప్రవీణుడై ఉండి యోహాను బాప్తిసం వరకు మాత్రమే అతనికి బాగా తెలుసు అని గమనించి అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి విస్తపరిచిరి. అపొస్తల కార్యం 18:26 రాయబడింది. అతడి తర్వాత చాలా ప్రాంతాల్లో నిజ సువార్తను ప్రకటించగలిగాడు. పౌలు వారితో ఉన్న కాలంలో వారిని గురించి ఏమీ వ్రాయబడలేదంటే వారు ఎంత తగ్గింపు స్వభావంతో ఉన్నారో అర్థమవుతుంది. వారు కేవలం దైవజనులకు ఆశ్రయమిచ్చి ప్రభు సేవలో ముందుకెళ్ళటకు సాయపడ్డారు. అదే సమయంలో వారు వాక్యంలో బలపడి ఇతరులకు బోధించే స్థాయికి వచ్చారు. అందుకే అపోలో అంతటి విద్వాంసునికి కూడా బోధించే అవకాశం వచ్చింది. క్రీస్తుకము 55లో క్లౌడియా చక్రవర్తి చనిపోయాక ఈ దంపతులు రోమ పట్టణానికి తిరిగి వెళ్ళినట్టు తెలుస్తోంది. రోమ 16:3-4లో పౌలు చెప్పిన మాటలు చూద్దాం. క్రీస్తు యేసు నందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును అక్కులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనం చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్ని జనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అన్నాడు. తమ ప్రాణములు ఇచ్చుటకు ఏ సందర్భంలో తెగించారో తెలియదు, కానీ ఒకసారి పౌలు ఎఫెసులో మృగములతో పోరాడినట్టు చెప్తూ ఉన్నాడు. ఆ సమయమై ఉండొచ్చు. తనతో పాటు అన్ని జనుల్లోని సంఘాలు కూడా వీరికి కృతజ్ఞులై ఉండుట అంటే వీళ్ళు విస్తారంగా స్వార్త ప్రకటించి ఉండొచ్చు. అపోలో లాంటి వారిని కూడా, అంత గొప్ప విద్వాంసుని కూడా సత్యంలోకి నడిపించి వారు వెళ్ళి ఇతరులకు బోధించినట్టుగా ప్రోత్సహించి ఉంటారు. అకుల ప్రిస్కిల్ల నుండి విశ్వాసులు సహాయము, నడిపింపు, ప్రోత్సాహము పొందారు. దేవుని ఎదుట చాలామంది అవసరతలు వాళ్ళు తీర్చారు. వారు సంఘాలు నడిపించిన ప్రాంతాలలో ఎక్కడా అనవసర మాటలు లేకుండా, దూషణ మాటలు లేకుండా కేవలం ప్రభు మాత్రం మహిమపరిచారు, ఘనపరిచారు. దినదినము సంఘాలను అభివృద్ధి చేశారు. క్రీస్తుకం 19లో రోమపట్నంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 జిల్లాల్లోని 10 జిల్లాలు కాలిపోయాయి. దానికి క్రైస్తవులను బాధ్యులుగా చేసి క్రైస్తవులను హతం చేశారు. అందులో అకుల ప్రిస్కిల్ల కూడా ఉన్నారు. వారిద్దరిని తలలు ఖండించి చంపినట్టు కొన్ని పిక్చర్స్, చిత్రాలు పెట్టారన్నమాట. మరి అంత గొప్ప సేవ వాళ్ళు చేశారు. ప్రార్థన చేసుకున్నారు. దయగల యేసయ్యా స్తోత్రం ప్రభువా, ఈ ఉదయకాలం నా అకుల ప్రిస్కిల్ల గురించి మాకు తెలిపిన సంగతులను బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి, యథార్థతతో పనిచేస్తున్న ఆ దంపతుల్లాగా అందరు కూడా, క్రైస్తవులందరూ కూడా పనిచేసేటట్టు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.